నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సీఏ కోర్సు మరియు ఉపాధి అవకాశాలు అనే అంశంపై చక్కటి వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ శ్రీమతి వై నాగవల్లి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. సాధారణంగా సీఏ కోర్సు అంటే ఏంటి మేడం? ఈ సీఏ కోర్స్ అనేది అకౌంటెన్సీ ప్రొఫెషన్కి సంబంధించిన కోర్సు. ఇది చేసిన వాళ్ళని చార్టెడ్ అకౌంటెంట్స్ అంటారు. ఈ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు నిర్వహిస్తారు. ఇది పార్లమెంటరీ సెటప్ బై పార్లమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ దేశ ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ, లేదా ఒక సొసైటీకి సంబంధించిన ఆర్థిక విషయాల గురించి, దానిని ఎలా సరిచేయాలి, లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఎలా పటిష్టంగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా అటు ప్రభుత్వానికి కానీ ఇటు సమాజానికి కానీ సలహాలు ఇవ్వటానికి కానీ సరిచేయటానికి కానీ ముఖ్యంగా ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కోర్స్ ఇది. సో అందుకని చెప్పేసి మీకు నేషన్ బిల్డర్స్ అని అంటారు చార్టెడ్ అకౌంటెంట్స్ని. ప్రధానమంత్రి గారు కూడా నా సంతకానికన్నా కూడా చార్టెడ్ అకౌంటెంట్ సంతకానికి ఎక్కువ విలువ ఉంటుంది అని అంటారు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలన్నీ సరిగ్గా సాగితేనే ఏ దేశమైనా పటిష్టంగా ఉంటుంది. అలా ఉండాలి అని అంటే ఈ చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ అనేది చాలా అవసరం. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు సాధారణంగా ఈ కోర్సును ఎవరు నిర్వహిస్తూ ఉంటారు? దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది అటానమస్ బాడీ, సెటప్ బై పార్లమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్లో ఉంటుంది. దీని హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. దీనికి 5 రీజనల్ కౌన్సిల్లు ఉంటాయి. సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్, సెంట్రల్ అని చెప్పి. అలా కాకుండా మనకి విదేశాల్లో కూడా ఒక 46 చాప్టర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ బ్రాంచెస్ అన్నీ కలిపి మొత్తం 168 ఉన్నాయి ఇండియాలో బ్రాంచెస్. ఈ 5 రీజియన్ కౌన్సిల్స్లో కలిపి 168 బ్రాంచెస్ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో 46 చాప్టర్లు ఉంటాయి. వీటి ద్వారా ఈ కోర్స్ అనేది నిర్వహింపబడుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో స్టూడెంట్స్ యాక్టివిటీకి సంబంధించి బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో 2 కమిటీస్ ఉంటాయి. ఒకటి ఏమో అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, ఒకటేమో స్టూడెంట్స్ స్కిల్స్ ఎన్రిచ్మెంట్ బోర్డ్ అని చెప్పి ఆపరేషనల్. ఈ దీని ద్వారా ఈ కోర్సుకి సంబంధించిన సిలబస్లు కానీ, ఎగ్జామ్స్ కానీ, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి ఈ కోర్సుకి, ఇవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చూసుకుంటూ ఉంటుందండి. ఎస్ మేడం. మేడం, సాధారణంగా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా, మరి ఈ సీఏ కోర్సు దేంట్లోకి వస్తుంది అంటారు? ఇది సీఏ కోర్స్ని చాలా యూనివర్సిటీస్, యూజీసీ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కింద గుర్తించారండి. సో ఇది సీఏ కోర్స్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టే. ఇది చేయటం వల్ల మీకు సివిల్ సర్వీసెస్ కూడా రాసుకోవచ్చు. మామూలుగా మిగిలిన వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలా సివిల్ సర్వీసెస్కి అప్లై చేసి రాసుకుంటారో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాగా కోర్స్ లాగా గుర్తించబడటం వలన పిహెచ్డి కూడా చేసుకోవచ్చు అండి యూనివర్సిటీస్లో. మామూలుగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలా డాక్టరేట్ చేస్తారో యూనివర్సిటీస్లో, అలాగే ఈ చార్టెడ్ అకౌంటెన్స్ కోర్స్ కంప్లీట్ చేశాక కూడా డాక్టరేట్ చేసుకోవచ్చు అండి. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎలా చేరాలంటారు? ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియట్, ఫైనల్ అని ఉంటాయండి. ఈ కోర్సులోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంటుంది మామూలు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి. డిగ్రీ వాళ్ళకైతే డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి రావచ్చు. సో మీకు ఆ బీఓఎస్ పోర్టల్ ఉంటుంది. ఆ బీవీఎస్ పోర్టల్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇది ఎప్పుడు చేయించుకోవాలంటే 10th క్లాస్ అయిపోయాక రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఫౌండేషన్ కోర్స్కి. కానీ ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ మాత్రం 12th+2 ఆర్ ఇంటర్మీడియట్. మామూలు కాలేజెస్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాతే ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి. మీకు ఫౌండేషన్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 4 నెలలు థియరిటికల్ ట్రైనింగ్ కోచింగ్ తీసుకున్నాక ఎగ్జామ్ రాయాలి. అదే డిగ్రీ వాళ్ళైతే కనుక ఈ ఫౌండేషన్ కోర్సు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని డైరెక్ట్ ఎంట్రీ రూట్ అంటారు. డిగ్రీ అవగానే ఇంటర్మీడియట్కి రిజిస్ట్రేషన్ చేయించుకుని 8 నెలలు కోచింగ్ తీసుకుని 8 నెలల తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చండి. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు సాధారణంగా ఇంటరు, డిగ్రీ, పీజీ ఇలా ఉంటాయి కదా మేడం, మరి ఈ సీఏ కోర్సులో ఎలాంటి లెవెల్స్ ఉంటాయంటారు? ఈ సీఏ కోర్సులో 3 లెవెల్స్ ఉంటాయండి. ఇందాక చెప్పినట్టు ఫౌండేషను, ఇంటర్మీడియట్, ఫైనల్ అని ఉంటాయి. ఫౌండేషన్ అనేది మామూలుగా కాలేజెస్లో ఇంటర్మీడియట్ అయిపోయాక రాసేది ఎంట్రీ ఎగ్జాము. దానికి మీరు 10th అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. బట్ ఎగ్జామ్ మాత్రం ఇంటర్మీడియట్ అయ్యాక రాయాలి. 4 మంత్స్ గ్యాప్ తీసుకుని
అదే డిగ్రీ వాళ్ళు లేకపోతే పీజీ వాళ్ళు అయితే డైరెక్ట్ ఎంట్రీ మోడ్ అంటాము. వాళ్ళు డిగ్రీ అవగానే లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే, డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, ప్రొవిజనల్ రిజిస్ట్రేషను. డిగ్రీ అయిపోయాక ఇంటర్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేయించుకున్నారు కదా ప్రొవిజనల్, అది రెగ్యులేట్ అయిపోతుంది. అయిపోయాక ఒక 8 మంత్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాలి. డిగ్రీ వాళ్ళు ఏంటంటే కామర్స్ గ్రాడ్యుయేట్స్కి అయితే కనుక 55% ఉంటే చాలు మార్క్స్, అదే నాన్ కామర్స్ వాళ్ళకైతే 60% ఉంటేనే ఈ రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ అండి. సో ఫౌండేషన్కి అలాగా 10th తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటర్మీడియట్ అయిపోయాక ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి ఈ కోర్సులోకి ఎంటర్ అవ్వచ్చు. లేదంటే డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు, నాన్ కామర్స్ వాళ్ళు అయితే 60%, కామర్స్ వాళ్ళు అయితే 55% వస్తే ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకుని రావచ్చు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంటర్మీడియట్, మీకు ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తారు 8 మంత్స్ తర్వాత. డిగ్రీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని 8 మంత్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశాక బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయితే ప్రాక్టికల్ ట్రైనింగ్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ప్రాక్టికల్ ట్రైనింగ్ 2 ఇయర్స్ ఉంటుంది, ఇది అయిపోయాక ఫైనల్ ఉంటుంది. 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయాక అది లాస్ట్ లెవెల్ అన్నమాట ఫైనల్. ఆ ఎగ్జామ్ కూడా రాసి మీరు పాస్ అయిపోతే ఇక చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు. మధ్యలో ఇంకా వేరే కొన్ని కోర్సులు చేయాల్సి వస్తుందండి. 3 లెవెల్స్ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్. అదే డిగ్రీ పీజీ వాళ్ళకైతే కనుక ఇంటర్మీడియట్, ఫైనల్ లెవెల్స్ ఉంటాయండి. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు సాధారణంగా ఈ సిఏ కోర్సుల్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటారు? ఫీజు అనేది చాలామంది అనుకుంటున్నట్టుగా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారండి, అసలు అలా ఉండదు. మీకు అదంతా కూడా మీరు చదవలేక ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ సరిపోదు అనుకుని బయట వేరే ట్యూషన్స్ లాగా కోచింగ్ సెంటర్స్కి వెళ్తే ఎక్కువ అవుతుంది తప్ప, మీరు ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే బుక్స్ చాలు చదువుకోవటానికి. వాటితో కనుక చదువుకుంటే మొత్తం కలిపి 70-80,000 అవుతుంది అంతేనండి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్కి 9,000, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి 18,000 ఉంటుంది, ఫైనల్కి ఏమో 22,000 ఉంటుందండి. మేడం, ఇప్పుడు ఈ కోర్సుని పూర్తి చేయాలంటే వీటికి ఏదైనా సెపరేట్గా శిక్షణ తీసుకోవాలంటారా? ఈ కోర్సుకి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడే మీకు BOS అనేది డిజిటల్ లెర్నింగ్ హబ్ అని ఉంటుందండి పోర్టల్. ఆ డిజిటల్ లెర్నింగ్ హబ్లో మీకు కావాల్సిన బుక్స్, సజెస్టెడ్ ఆన్సర్సు, రివైజ్డ్ టెస్ట్ పేపర్స్, అంటే ఎలా ఇంతకు ముందు రాసిన వాటికి ఆన్సర్స్ ఏంటి అనేది సజెస్టెడ్ ఆన్సర్స్ రూపంలో ఉంటాయి. ఈ మీ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి రివైజ్డ్ టెస్ట్ పేపర్స్ అని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. స్టడీ మెటీరియల్ ఫౌండేషన్లో 4 పేపర్స్ ఉంటాయండి. ఆ 4 పేపర్స్ ఏంటంటే అకౌంట్స్, బిజినెస్ లాస్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ 3rd పేపర్, ఎకనామిక్స్ 4th పేపర్. ఇలా నెక్స్ట్ ఇంటర్కి వచ్చేసరికి 2 గ్రూప్స్ ఉంటాయి, 2 గ్రూప్స్ కలిపి 6 పేపర్స్ ఉంటాయి. ఫైనల్లో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి, 2 గ్రూప్స్కి కలిపి 6 పేపర్స్. ఇవి కాకుండా మధ్యలో చేసే సర్టిఫికేట్ కోర్సులు అన్నిటికీ దేనికి సంబంధించిందైనా కూడా మీకు BOS నాలెడ్జ్ పోర్టల్ అని ఉంటుంది, అందులో అన్నీ ఉంటాయండి. అలా కాకుండా BOS ఇప్పుడు మొబైల్ యాప్ కూడా పెట్టింది, అవి ఉంటాయి. డిజిటల్ లెర్నింగ్ హబ్ అని ఉంటుంది, డిజిటల్ లెర్నింగ్ హబ్లో కూడా అన్ని మెటీరియల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో. సో ఇవన్నీ చదువుకుంటే మీకు మీరు స్టూడెంట్స్ వాళ్ళకు వాళ్ళు సొంతగా చదువుకుని రాసుకోవచ్చు. లేదు కొన్ని సబ్జెక్ట్స్లో మేము వీక్ అండి, మాకు కొంచెం ఎవరన్నా గట్టిగా కోచింగ్ తీసుకుంటేనే మేము రాయగలుగుతాము ఎగ్జామ్స్ అంటే, మీకు ఇప్పుడు బ్రాంచెస్ చెప్పాను కదా, మీకు 5 కౌన్సిల్స్ ఉంటాయి, 168 బ్రాంచెస్ ఉన్నాయని. ఆ బ్రాంచెస్లో మీకు కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారండి చాలా తక్కువ ఫీజుతో. ఇవి కాకుండా మీకు ఇప్పుడు ఎక్కడికక్కడ రీజనల్ కౌన్సిల్స్ ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాయి, వర్చువల్ క్లాసెస్. నెక్స్ట్ మీకు ఇన్స్టిట్యూట్ నుంచే, ఢిల్లీ నుంచే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఏదైనా మీరు చదువుకుని చాలా ఈజీగా పాస్ అవ్వచ్చండి, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఇవన్నీ కూడా చాలా వరకు ఫ్రీగానే ఉంటాయి, లేకపోతే మినిమం ఫీజుతో ఉంటాయి కాబట్టి అది మీరు ఇంట్లో కూర్చునే చదువుకోవచ్చు. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు ప్రాక్టికల్గా శిక్షణ అని చెప్పారు కదా, ఈ శిక్షణ ఎక్కడ తీసుకోవాలి, ఈ శిక్షణ పూర్తయ్యేదానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఈ సిఏ కోర్స్ అనేది మీకు ముందే చెప్పినట్టుగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన విషయాలన్నీ ఈ ప్రొఫెషన్ మీద చూస్తూ ఉంటారు కాబట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఏర్పాటు చేసిందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా, మీకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంట్స్,
లేదంటే మీరు వినే ఉంటారు కాపా అని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ అండ్ పసిఫిక్ అకౌంటెంట్స్, నెక్స్ట్ సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్, వీటిలన్నింటిలో మెంబర్గా ఉండటం వలన ఇంటర్నేషనల్ బాడీస్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు, వీటన్నిటిలో మెంబర్గా ఉండటం వలన ఎప్పటికప్పుడు గ్లోబల్గా వచ్చే ఆర్థిక వ్యవస్థలో వచ్చే చేంజెస్ అన్నీ చూసుకుంటూ దానికి తగ్గట్టుగానే కోర్సులో సిలబస్ను మార్చడం కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగినప్పుడు మీకు ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండాలి, థియరిటికల్గాను ఉండాలి, ప్రాక్టికల్గాను ఉండాలి, ఎనలిటికల్ స్కిల్స్ కూడా. అంటే ఏదైనా ఒక విషయాన్ని బాగా విశ్లేషించి ఏది మంచి ఏది చెడు, ఏది అవసరము ఏది అనవసరం అని చెప్పాలంటే ఎనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. వీటిది ఇది ఓన్లీ థియరిటికల్గా ఉండటం వలన ప్రయోజనం లేదు, ప్రాక్టికల్గా కూడా ఉంటేనే స్టూడెంట్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకని చెప్పి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది 2 సంవత్సరాలు ఉంటుందండి ఇప్పుడు కొత్త స్కీమ్లో. ఇది ఎప్పుడు అంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో బోత్ గ్రూప్స్ కనుక పాస్ అయితే అప్పుడు మీరు ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆడిటర్స్ దగ్గర చేయాలండి, ఆడిట్ ఫర్మ్స్లో లేదంటే ఇండివిజువల్ ఆడిటర్స్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఈ 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. ఈ 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో మీకు 1 ఇయర్ అవ్వగానే ప్రాక్టికల్ ట్రైనింగ్ అసెస్మెంట్ టెస్ట్ అని ఉంటుంది ఆన్లైన్లో, చాలా చిన్న ఎగ్జామ్ అండి, అది ఆన్లైన్లో రాస్తారు. ఊరికి అంటే మీ ప్రాక్టికల్ ట్రైనింగ్, స్టూడెంట్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఎంత నేర్చుకున్నారు అనేది టెస్ట్ చేయడం కోసం అది ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాల ప్రాక్టికల్ ట్రైనింగ్లో మీరు ఎక్కడ జాబ్ చేయకూడదు, స్టూడెంట్స్ వేరే కోర్సులు కూడా ఏవి చేయకూడదు. ఒకవేళ ఇన్స్టిట్యూట్ ఒక కోర్సుకి పర్మిషన్ ఇస్తుంది, కామర్స్కి సంబంధించింది ఏదైనా ఒక కోర్సు చేయొచ్చు. సో ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా ఆడిటర్స్ దగ్గర ఉంటూ ఆడిట్లు ఎలా చేయాలి, అన్ని రకాల సబ్జెక్ట్స్ మీద అవగాహన పెంచుకోవటం ఇవన్నీ చేస్తారని చెప్పేసి ముఖ్య ఉద్దేశం అది. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఉంటుందండి, ట్యాక్స్కి కానీ, అకౌంట్స్ కానీ, ఆడిటింగ్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, జిఎస్టీ కానీ, ఇలా అన్ని మేనేజ్మెంటు, ఇలా అన్ని విషయాల గురించి వాళ్ళు ప్రాక్టికల్గా ఆడిటర్స్ని చూస్తూ వర్క్కి అటెండ్ అవుతూ నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు కంప్లీట్ అయ్యేసరికి, ప్రాక్టికల్ ట్రైనింగ్ అయ్యేసరికి వాళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది ప్రాక్టీస్ గురించి వస్తుందండి. మేడం గారు, ఇప్పుడు సిఏకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్టైఫండ్ ఏమైనా ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే ఎలా దీనికి అప్లై చేసుకోవాలంటారు? స్టైఫండ్ ఉంటుందండి, ఇది ప్రత్యేకంగా ఏమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టైఫండ్ ప్రకారం మామూలు ఐసీఐ రూల్స్ ప్రకారం స్టూడెంట్స్ ఎప్పుడైతే ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారో ఆడిటర్స్ దగ్గర, అప్పుడు ఆడిటర్స్ కంపల్సరీగా వాళ్ళకి ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ అంతా స్టైఫండ్ ఇవ్వాల్సిందేనండి. ఇది ఎలా ఉంటుందంటే సిటీస్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే పాపులేషన్ అనేది అబౌట్ 20 లాక్స్ ఉన్న సిటీస్లో అయితే ఫస్ట్ ఇయర్ 4,000, సెకండ్ ఇయర్ 5,000 ఇస్తారు. అలా కాకుండా 5 లాక్స్ అబౌట్, 20 లాక్స్ బిలో కనుక ఉండుంటే కనుక పాపులేషన్ ఫస్ట్ ఇయర్ 3,000, నెక్స్ట్ 4,000 ఇస్తారు. ఇంకా చిన్న సిటీస్ అనుకోండి, బిలో 5 లాక్స్ పాపులేషన్ ఉన్న చోట అయితే కనుక మీకు ఫస్ట్ ఇయర్ 2,000, సెకండ్ ఇయర్ 3,000 స్టైపెండ్ ఇస్తారండి. మేడం, ఇప్పుడు ఈ కోర్సుకు సంబంధించి ఫీ కన్సెషన్ కానివ్వండి లేదా స్కాలర్షిప్లు కానివ్వండి, ఇట్లాంటి వాటి గురించి తెలియజేయండి. ఫీ కన్సెషన్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి ఇన్స్టిట్యూట్. మామూలుగా మీకు 3 లెవెల్స్ అని చెప్పాను కదా, ఫౌండేషను, ఇంటరు, ఫైనల్ అని చెప్పేసి. ఫౌండేషన్కి 9,000 ఉంటుందండి యాక్చువల్ ఫీజు అయితే కనుక. ఎవరెవరికి కన్సెషన్ ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండే వాళ్ళకి 75% కన్సెషన్ ఉంటుందండి. అంటే ఫౌండేషన్ 9,000 అనుకోండి, వాళ్ళకి 2,250 ఉంటుంది. అలాగే వీళ్ళకి మొత్తం అన్నిట్లోనే 75% అండి, ఫౌండేషన్కి, ఇంటర్కి, ఫైనల్కి కూడా 75% ఉంటుంది వీళ్ళకి. అంటే 9,000 అంటే 2,250, 18,000 అంటే 4,500, 22,000 ఫైనల్ కంటే కనుక 5,500 ఉంటుంది. వీళ్ళకే కాకుండా మెంబర్స్ ఎవరైనా డిసీజ్డ్ మెంబర్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డిసీజ్డ్ మెంబర్స్ ఉంటే వాళ్ళ వార్డ్స్కి సంబంధించి కూడా 75% డిస్కౌంట్ ఉంటుందండి. సేమ్ రేట్స్ 2,250, 4,500, 5,500 ఉంటుంది. ఇవి కాకుండా, ఈ ఎగ్జామ్షన్స్ కాకుండా మీకు 100% ఎగ్జెంప్షన్ ఎవరికి ఉంటుందంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే. అంటే అది కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి, అది మీకు పోర్టల్లోనే ఉంటుంది ఎవరెవరు డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కింద వస్తారు అనేది. వాళ్ళకి 100% ఉంటుందండి ఎగ్జెంప్షన్, వాళ్ళు అసలు ఫీజు కట్టకుండానే చదవచ్చు మొత్తం కోర్స్ అంతా కూడా. స్కాలర్షిప్స్ కూడా ఉంటాయండి. స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి అంటే 3 రకాలుగా ఉంటాయి. మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ నీట్ కమ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి, మూడోదేమో నీడ్ బేస్డ్
ఎకనామికల్లీ వీకర్ స్టూడెంట్స్ అని ఈ మూడు రకాల స్కాలర్షిప్స్ ఉంటాయండి. మెరిట్ స్కాలర్షిప్స్ ఏంటి అని అంటే మీకు ఫస్ట్ నుంచి 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి, ఒక్కొక్కసారి ఏమన్నా ఇన్స్టిట్యూట్ 11th 12th ర్యాంక్స్ కూడా ఇస్తే ఇవ్వచ్చు. జనరల్గా ఫస్ట్ 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి పర్ మంత్ 2500 ఇస్తారండి. అది కంపల్సరీగా ఫైనల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకున్నాకే మీకు అది స్కాలర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీకు ఆర్టికల్ పీరియడ్ ఎంత ఉంటే అంత టైం ఉంటుంది. యాక్చువల్గా 30 మంత్స్ అంటారు, బట్ యాక్చువల్ ఆడిట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుందో ఆర్టికల్షిప్ పీరియడ్ అంతవరకు ఇస్తారు. రెండోది నీడ్ కమ్ మెరిట్ బేస్డ్, అంటే ఫస్ట్ 10 ర్యాంక్స్ కాకుండా మిగిలిన ర్యాంక్స్ వాళ్ళకి ఒక 50 ర్యాంక్స్ వరకు డిక్లేర్ చేస్తారు. సో 10 ర్యాంక్స్ కాకుండా మిగిలిన ర్యాంక్స్ వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక ఇది ఇస్తారు. ఇది 2000 పర్ మంత్ ఇస్తారు. ఇక్కడ ఒక వీళ్ళు కూడా ఫైనల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి కంపల్సరీగా. ఇంకొక కండిషన్ ఇక్కడ ఏముంటుంది అంటే పేరెంట్స్కి యాన్యువల్ ఇన్కమ్ 3 ల్యాక్స్ లోపే ఉండాలి. 3 ల్యాక్స్ అబౌవ్ ఉంటే కనుక ఈ స్కాలర్షిప్ ఇవ్వరు. నెక్స్ట్ ఇంకొకటిది ఎకనామికల్లీ వీకర్ స్టూడెంట్స్ అనేది వాళ్ళకు కూడా ఇస్తారు 1500 పర్ మంత్. అది ఎలా ఇస్తారంటే ఫౌండేషన్ నుంచి ఇస్తారు అప్లై చేసుకుంటే. ఇక్కడ కూడా మీరు కంపల్సరీగా పేరెంట్స్కి బిలో 3 ల్యాక్స్ ఉండాలి ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అనేది. ఉన్నప్పుడు వాళ్ళకి 9 మంత్స్ ఫస్ట్ 9 మంత్స్ ఇస్తారు 1500. తర్వాత మీకు కనుక ఒకవేళ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న 9 మంత్స్ లోపే సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి రెండు, ఆ రెండు కనుక అయిపోతే కనుక ఇంకొక 3 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న 1 ఇయర్ లోపే ఇంటర్మీడియట్ పాస్ అయితే కనుక ఇంకొక 3 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తారు. అదే ఫైనల్ వాళ్ళకైతే కనుక ఫైనల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకైతే కనుక వాళ్ళకి మామూలుగానే ఆర్టికల్షిప్ ఎంత ఉంటుందో, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుందో అంతవరకు ఇస్తారండి. ఈ మూడు స్కాలర్షిప్లు ఇస్తారు. నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పాను కదా వీళ్ళకి 100% ఎగ్జెంప్షన్ ఉంటుంది అని చెప్పేసి డిజేబుల్డ్ పర్సన్స్కి. ఇట్లా స్కాలర్షిప్స్ ఉంటాయి, స్టైపెండ్ ఉంటుంది, కన్సెషన్స్ కూడా ఉంటాయండి. అందుకని ఫీజు అనేది చాలా తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక మీకు మధ్యలో వేరేవి చేయాల్సి వస్తుంది అని చెప్పాను, అవి కూడా కంపల్సరీ అండి. అవి ఏంటి అంటే మీకు ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది కాబట్టి, సో అది కూడా అవసరం చార్టెడ్ అకౌంటెంట్స్కి. అందుకని చెప్పి మీకు ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్కి ఎంటర్ అయ్యే ముందే 2 కోర్సులు చేయాలండి. అది ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకొకటేమో ఓరియంటేషన్. దానికి కూడా 2 కలిపి మీకు 13,500 అవుతుంది. ఇవే కోర్సులు అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయాక చేయాలండి. సో వీటికి కూడా మీకు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు ఎవరు కూడా దీనికి రాయక్కర్లేదండి. ఈ ఫీజులు ఏవి అంటే ఆ సర్టిఫికేట్ కోర్సులకు కానీ ఫౌండేషను, ఇంటరు, ఫైనలు ఇవి వేటికి కట్టాల్సిన అవసరం లేదండి ఫీజులు. ఇంకొకటి కూడా ఉందండి, మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ ప్లస్ టూలో రికగ్నైజ్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ బాడీస్ నుంచి కనుక ర్యాంక్స్ వచ్చుంటే ఫస్ట్ 2 ర్యాంక్స్, ఆ ఫస్ట్ 2 ర్యాంక్స్ క్యాండిడేట్స్ ఫౌండేషన్ ఫీజు కట్టక్కర్లేదండి. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్న ఫీజు కట్టి ర్యాంక్స్ అనౌన్స్ చేశాక ఆ ఫౌండేషన్ కట్టిన ఫీజుని కూడా రిఫండ్ ఇచ్చేస్తుందండి ఇన్స్టిట్యూట్. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు ఏదైతే సిఏ కోర్స్ ఉందో అది పూర్తి చేసిన వారికి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయంటారు? ఉపాధి అవకాశాలకి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి. మీరు ఇందాక చెప్పినట్టు ఫౌండేషను, ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ అయిపోయాక 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాకే ఫైనల్కి వస్తారు. ఈ ఫైనల్కి వచ్చే లోపు మీరు సెల్ఫ్ పేస్డ్ మాడ్యూల్స్ అని 4 ఉంటాయి కొత్తగా పెట్టారు ఈ న్యూ స్కీమ్లో. ఆ 4 మాడ్యూల్స్ కూడా రాయాలి. ఆ 4 ఆన్లైన్వే ఉంటాయండి అన్నీ కూడా టెస్టులు. సో ఆన్లైన్ టెస్టులు రాసేసి ఆ మిగిలిన సర్టిఫికేట్ కోర్సులు కూడా చేసేసి ఫైనల్ రాస్తారు. ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు రిజల్ట్స్ వచ్చేసరికి మీకు ఇన్స్టిట్యూటే క్యాంపస్ ప్లేస్మెంట్లన్నీ కండక్ట్ చేస్తుందండి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో మీకు చాలా వరకు 90% మంచి కంపెనీస్ అన్నీ కూడా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలోనే సిఎస్ని తీసేసుకుంటాయండి. ర్యాంక్ స్టూడెంట్స్ అనే కాదు, వాళ్ళ వర్త్ని బట్టి వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ చేశారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా చేశారు ఇవన్నీ చూసుకుని, ఇవి కూడా ఆన్లైన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా. సో ఇవన్నీ చూసుకుని మీకు అక్కడే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే చాలా వరకు అందరు జాబ్స్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడికి వచ్చేసరికి మీకు జాబ్స్ కావాలంటే అలా వెళ్ళచ్చు. లేదు మాకు జాబ్స్ ఇష్టం లేదండి, మేము ప్రాక్టీసే చేసుకుంటాము అని అంటే ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీరు ఎంత కష్టపడగలిగితే, అంటే సబ్జెక్టు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఉండాలండి.
చట్టాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ చట్టాలలో వచ్చే మార్పుల్ని అన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్ట్స్ లేకపోతే ఏమన్నా కొత్త కొత్తగా టెక్నిక్స్ వస్తుంటే అవన్నీ నేర్చుకుని మేము ప్రాక్టీస్ చేసుకోగలము, మేము ప్రాక్టీస్ చేస్తాము అని కష్టపడగలిగితే ప్రాక్టీస్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. కొన్ని కొన్ని ఆడిట్లు చార్టెడ్ అకౌంటెంట్స్, ఇప్పుడు కంపెనీ ఆడిట్స్ ఉన్నాయి, దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ చాలా వరకు వాటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రూల్స్ ప్రకారం మనకి కంపెనీ ఆడిట్స్ అనేది చార్టెడ్ అకౌంటెంట్స్ తప్ప ఎవ్వరు చేయకూడదండి, ఎవ్వరు చేయటానికి లేదు, ఓన్లీ చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రమే కంపెనీ ఆడిట్లు చేయాలి. సో అందుకని చెప్పి మీకు ఈ ఆడిట్లకు సంబంధించి ఇంకా గవర్నమెంట్ ఆడిట్స్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా రకరకాల ఆడిట్స్ ఉంటాయి, ట్యాక్స్ ఆడిట్లు అని చెప్పి, లేకపోతే వెరిఫికేషన్స్, కొన్ని కొన్ని సర్టిఫికేషన్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉండటం వలన మీకు ప్రాక్టీస్లో కూడా మంచి అవకాశం ఉంటుందండి పైకి రావడానికి. లేదు మేము ఇలా ప్రాక్టీస్ చేసుకోము, మాకు పర్ మంత్ ఇంత ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, లేదంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇమీడియట్గా ప్రాక్టీస్ అంటే కష్టము, మేము జాబ్స్కే వెళ్తామంటే అసలు ఇక వాటికి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మీకు పర్ మంత్ 31 lakhs వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, సిఏ స్టూడెంట్స్. సో ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటుంది, అది కాకుండా మీరు విడిగా కూడా అప్లై చేసుకుని ఈ బిగ్ ఫోర్ ఫార్మ్స్లో, ఆడిట్ ఫార్మ్స్లో చేయాలనే లేదు, బ్యాంక్స్లో కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్ సైడ్ కానీ ఎక్కడైనా కూడా సిఏ వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటే అక్కడ ఉంటుంది, లేదు ఇప్పుడు మనకి జిఎస్టీ ఉంది, ఇప్పుడు ఆ జిఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కానీ, పేమెంట్స్ కానీ, ఈవే బిల్ జనరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్కి మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే అటు థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎగ్జామ్స్ కోసం చదువుతారు, ప్రాక్టికల్ ట్రైనింగ్లో వాళ్ళు ప్రాక్టికల్గా అవన్నీ చేస్తారు కాబట్టి మంచి నాలెడ్జ్ ఉండటం వలన ఇలాంటి అవకాశాలు ఎక్కువ చార్టెడ్ అకౌంటెంట్స్కే ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఏమన్నా వెరిఫై చేయాలన్నా, లేదన్నా ఏదన్నా సర్టిఫై చేయాలన్నా కూడా సిఎస్నే అడుగుతారు. ఇది కాకుండా మీకు ఇంకా జాబ్స్ ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో బాగా ఉంటాయండి, అంటే క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ సిఎస్కి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మంచి అవకాశాలే వస్తాయండి. ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ని ఆడిట్ చేయాలన్నా, లేకపోతే అవి ప్రిపేర్ చేయాలన్నా, బడ్జెట్ ప్రిపేర్ చేయాలన్నా, ఇట్లాంటి అవకాశాలు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి బాగా ఉంటాయండి. ఇంకా ఇండస్ట్రీస్లో మీకు అన్ని విషయాల్లోనూ ఏవి ఉన్నా లేకపోయినా కంపల్సరీగా చార్టెడ్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు ఉండాల్సిందే అకౌంట్స్ చూస్తానికి. సో అందుకని చెప్పేసి మీకు అటు ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ, గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, బ్యాంక్స్ కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ఏ డిపార్ట్మెంట్ని చూసుకున్నా ఈ అకౌంటెన్సీ అనేది ఉంటుంది కాబట్టి ఉపాధి అవకాశాల గురించి అసలు ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఎస్ ఎస్ మేడం, మనం ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో సిఏ కోర్సులో జాయిన్ అయ్యేందుకు 10th పూర్తయిన తర్వాత జాయిన్ అవ్వమంటారా, లేదా ఇంటర్ పూర్తి అయిన తర్వాత కూడా జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటారా? అసలు ఎగ్జామ్, ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సింది ఇంటర్మీడియట్ అయ్యాకే రాయాలండి. కాకపోతే ఏంటంటే మీకు ఫౌండేషన్ 10th class అయిపోయాక రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఆ సబ్జెక్ట్స్ మీద, ఫౌండేషన్లో 4 papers ఉంటాయండి, ఆ 4 papers మీద మీరు చదువుకుంటూ, వాటి మీద అవగాహన పెంచుకుంటూ, అవి నెమ్మదిగా చదువుకుంటూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. బట్ ఎగ్జామ్ మాత్రం మీరు ఇంటర్మీడియట్ అయ్యాకే రాయాలండి ఎగ్జామ్. 4 months గ్యాప్ ఇచ్చి ఇంటర్మీడియట్ అయ్యాకే రాయాలి. మీకు ఇవి ఎగ్జామ్స్ అన్నీ రాయటానికి ఇన్స్టిట్యూటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుందండి. ఇందాక చెప్పినట్టు డిజిటల్ లెర్నింగ్ హబ్ అని, బీఓఎస్ నాలెడ్జ్ పోర్టల్ అని, ఇవన్నీ ఉంటాయి. సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది. స్టూడెంట్స్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఇంటర్మీడియట్ అయ్యాక, వాళ్ళ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళని, వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తారు ఎస్ఆర్ఎన్ అని చెప్పి, దాన్ని బట్టి మీరు డిజిటల్ లెర్నింగ్ హబ్కి వెళ్ళి అన్నీ చదువుకోవచ్చు. అసలు ఇక మీకు బయట కోచింగ్ సెంటర్స్ అనేది ఇక మీ ఇష్టం, దానికి వెళ్ళాలన్న రూల్ ఏమీ లేదండి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలని. మీకు ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి సంబంధించి బీఓఎస్ పోర్టల్, డిజిటల్ లెర్నింగ్ హబ్ ఇవన్నీ కాకుండా రీడింగ్ రూమ్ పోర్టల్ అని కూడా ఉంటుందండి. అది ఏంటంటే రీడింగ్ రూమ్ అనేది ఒకవేళ మీకు ఇంట్లో చదువుకోవటం ప్రాబ్లంగా ఉంది, డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉన్నాయి, కుదరదు, ఇల్లు చిన్నగా ఉంది, లేదంటే ఎక్కువ మంది ఉంటారు, ఎవరో ఒకళ్ళు రిలేటివ్స్ వస్తూ ఉంటారు, వీటిలన్నిటి వల్ల మాకు ప్రాబ్లం ఇంట్లో చదువుకోవటం కుదరదు అని అంటే, మీకు దగ్గరలో ఇన్స్టిట్యూట్ అంటే బ్రాంచెస్ ద్వారా ప్రొవైడ్ చేసే రీడింగ్ రూమ్స్ ఉంటాయి. ఆ రీడింగ్ రూమ్స్కి మీరు మినిమం ఫీజు చాలా చాలా తక్కువ కట్టి మార్నింగ్ టు ఈవినింగ్ ఆ రీడింగ్ రూమ్ కండక్ట్ చేసే వాళ్ళు చెప్తారు మీకు అవర్స్, ఆ అవర్స్ బట్టి మీరు అక్కడ రీడింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని చదువుకోవచ్చండి. ఎస్ మేడం. మేడం ఇప్పుడు మీరు చెప్పారు సిఏలో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయని,
మరి ఈ యొక్క లెవెల్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, లేదా సెమిస్టర్ పద్ధతి దాని గురించి తెలియజేయండి. ఈ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేయడానికి మీకు ఇంటర్మీడియట్ అయిపోయాక ఫౌండేషన్ రాస్తారు కదా 4 మంత్స్కి, అది అవగానే ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సిఏ ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సిఏ ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక 8 మంత్స్కి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు. అంటే అక్కడ మీకు 1 ఇయర్ అవుతుంది. ఆ ఇంటరు ఆ 8 మంత్స్ అయ్యాక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి మీరు 2 గ్రూపులు క్వాలిఫై అయితే 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. సో 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తారు, 3 ఇయర్స్ అవుతుంది అక్కడికి. 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్స్ అని 4 ఉంటాయి, అది ఆన్లైన్ అసెస్మెంట్, అది రాస్తారు, ఆ ఎగ్జామ్ రాస్తారు. ఇందాక చెప్పినట్టుగా అడ్వాన్స్డ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఒకటి 15 డేస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమో మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటుంది. ఆ 2 కూడా 6 మంత్స్ లోపు కంప్లీట్ చేయాలి. ఎప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ లోపు ఈ సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్స్ అనేవి ఐటీను ప్లస్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ 2 కూడా కంప్లీట్ చేసేసాక ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. అంటే 6 మంత్స్, సో 3 ఇయర్స్ 6 మంత్స్ పడుతుందండి ఫైనల్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే. ఇక మీరు చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయినట్టే మొత్తం కలిపి 3 ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు మీరు చెప్పారు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఈ యొక్క శిక్షణ కేంద్రాలు ఉన్నాయని చెప్పి, సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఇవి మీరు మామూలుగా జాబు క్యాంపస్ ప్లేస్మెంట్లో వాళ్ళే తీసుకుంటారండి మన కంపెనీస్. అలా కాకుండా మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా మిగిలిన జాబ్స్కి పడినట్టు పేపర్ యాడ్స్ కానీ, లేకపోతే మీకు ఎవరి ద్వారా అన్న తెలిస్తే కానీ. లేదు అంటే ఇన్స్టిట్యూట్ పోర్టల్లో కూడా ఉంటాయండి, ఎవరు టెండర్స్ అని చెప్పేసి ఎవరెవరికి ఆడిటర్స్ అవసరం, ఎవరెవరికి చార్టెడ్ అకౌంటెంట్స్ అవసరం, ప్రాక్టీస్లో ఉన్నా లేదు అని అంటే మీరు మామూలుగా జాబ్ చేస్తున్న వాళ్ళ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. అట్లాగా పేపర్లో కానీ ఎక్కడైనా సరే మీడియాలో వస్తూ ఉంటాయి, లేదంటే ఇన్స్టిట్యూట్ పోర్టల్లో కూడా ఉంటాయి. ఇట్లా మీకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ గ్రూప్స్లో కూడా అడుగుతూ ఉంటారు సిఎస్ ద్వారా. ఇలా మీరు ఏదైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవటము లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళటము, ఒక కంపెనీలో చేస్తున్నప్పుడు ఇంకెక్కడైనా రిక్వైర్మెంట్ ఉందని ఎవరి ద్వారా అన్న తెలుసుకోవటము తెలుస్తూనే ఉంటుందండి. అలా అప్లై చేసుకోవచ్చు, లేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంది కదా, క్యాంపస్ ప్లేస్మెంట్ కాకుండా ఇన్స్టిట్యూట్ కూడా చేస్తుందండి. ఉమెన్ మెంబర్స్కి కూడా ఉందండి సెపరేట్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. సో ఉమెన్ మెంబర్స్కి కూడా ఆ పోర్టల్లో చూసుకుంటే మీరు ఆ క్యాంపస్ ప్లేస్మెంట్లప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, బయటకు వెళ్ళి జాబ్ చేయటము కుదరదు, ఇంట్లో నుండే చేసుకోవాలి, మీకు ఎంత అవర్స్ మీరు పని చేయగలుగుతారు, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు చెప్తే దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళే చూసి మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తారు, మనం అప్లై చేసుకోవాలి. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పారు, మరి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, లేదా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏదైనా ప్రత్యేకంగా శిక్షణ అవసరం అంటారా? ప్రత్యేకమైన శిక్షణ అనేది దేనికి అవసరం లేదండి. ఈ ఫౌండేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు అన్నది ఫౌండేషన్ గురించి అనుకుంటా. ఫౌండేషన్ కోర్సు ఇంటర్మీడియట్ ఫైనల్ దేనికి కూడా అవసరం లేదండి. ఈ ఫౌండేషన్లో మీకు ఇందాక చెప్పినట్టు 4 పేపర్స్ ఉంటాయి, అకౌంట్స్, బిజినెస్ లాస్, మ్యాథ్స్, స్టాట్స్, 4th పేపర్ ఎకనామిక్స్. ఈ 3, 4 మ్యాథ్స్, స్టాట్స్, ఎకనామిక్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, మొదటి 2 కూడా సబ్జెక్ట్ టైప్. సో ఈ 4 పేపర్స్ మీరు ఇంటరు కామర్సే అయితే కనుక ఇంటర్మీడియట్లో కామర్స్ గ్రూప్ అయితే అంత పెద్ద కష్టం కాదండి. సైన్స్ వాళ్ళకైనా పెద్ద కష్టం కాదు, ఎందుకంటే మీకు ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తుందండి. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో మీ దానికి ఇన్స్టిట్యూటే ఈ బుక్స్ అని చెప్పి, ఇదివరకు ఫిజికల్గా వచ్చేవి, ఇప్పుడు ఈ బుక్స్ అని వస్తున్నాయి. సో ఆ ఈ బుక్స్ ఇందాక మీకు చెప్పినట్టుగా బీఓఎస్ పోర్టల్లో కానీ, డిజిటల్ లెర్నింగ్ హబ్లో కానీ మీకు అంత మెటీరియల్ మొత్తం ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఇంట్లో కూర్చునే ఎక్కడికి వెళ్లకుండా మీకు ఒక సిస్టమ్ ఉంటే చాలు, ఆ సిస్టంలోనే మీకు ఈ బుక్స్, ఈ స్టడీ మెటీరియల్స్, సజెస్టెడ్ ఆన్సర్స్, మాక్ టెస్ట్లు అన్నీ ఉంటాయి కాబట్టి మీకు మీ సొంతగా కూడా ప్రిపేర్ అవ్వచ్చండి. ఎక్కడ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే అక్కడ మీకు బీఓఎస్ పోర్టల్లో కూడా క్లారిఫై చేస్తారు. పోనీ అలా కాదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి అక్కడ ఉంటారు ఫ్యాకల్టీ, మేనేజింగ్ కమిటీ వాళ్ళు ఉంటారు, ఫ్యాకల్టీలు ఉంటారు, మీరు అక్కడైనా సరే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదండి, కష్టపడటం ఒక్కటే కావాలంతే. ఎస్ మేడం.
మరి మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ ఉంటాయని, కొంతమంది విద్యార్థులు ఇవి టఫ్గా భావిస్తూ ఉంటారు కదా, మరి వారికి మీరు ఏదైనా సందేశం తెలియజేయాల్సిందిగా? టఫ్గా అంటే ఏదన్నా ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తుంది, మిగిలింది కష్టంగా అనిపిస్తుంది. బట్ అన్నీ అవసరము అని చెప్పి ఒక్కసారి డిసైడ్ అయిపోయి ఇవన్నీ కావాలి, ఈ కోర్సుకి తప్పదు చదవాలి అని అనుకుని డిసైడ్ అయిపోతే ఏది కష్టం అనిపించదండి. సో మీకు చెప్తున్నాను కదా, మీకు అంతా కూడా మెటీరియల్లు, మీ ఏది కావాలన్నా కూడా మీకు ఆ ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తుందండి పోర్టల్స్ ద్వారా. సో అవన్నీ చదువుకుని నేను చెప్పినట్టుగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మీరు వెళ్ళి మీకు తెలిసిన చార్టర్డ్ అకౌంటెంట్స్నైనా అడగచ్చు, లేకపోతే ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన లెక్చరర్స్ని అడగచ్చు, లేదంటే బ్రాంచెస్ ఉంటే దగ్గరలో వాళ్ళని వెళ్ళన్నా కన్సల్ట్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా అసలు మీకు ఇన్స్టిట్యూటే వర్చువల్ క్లాసెస్ అనేది పెడుతుంది. సో ఆ క్లాసెస్కి అటెండ్ అయినా కూడా మీకు చాలా ఈజీగా పాస్ అవ్వచ్చండి. మేడం గారు, ఇప్పుడు మీరు చెప్పారు సిఏలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఉంటాయంటారు. సాధారణంగా విద్యార్థులు ఈ కోర్సెస్ అనగానే భయపడుతూ ఉంటారు, మరి వారికి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? అవును, మీరు చెప్పినట్టుగానే చాలామంది ఎంపీసీ తీసుకోకుండా సిఈసీలు, హెచ్ఈసీలు తీసుకోవడానికి కారణం కూడా అదే, మ్యాథ్స్ అంటే భయం అని. బట్ అలాంటి భయం ఏమీ అవసరం లేదండి. అది మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అనేది మీకు ఓన్లీ ఫౌండేషన్ కోర్సులోనే ఉంటాయి. సో ఇంటర్మీడియట్ లెవెల్లో, ఫైనల్ లెవెల్లో మ్యాథ్స్ అనేది ఉండదు. బట్ ఏంటి అని అంటే మ్యాథ్స్ వలన కొంచెం ఎనలిటికల్గా థింకింగ్ అనేది ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ చేసే వాళ్ళకి ఆ మ్యాథ్స్ అనేది కూడా అవసరం ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ తర్వాత రేషియో అనాలిసిస్ కానీ, లేకపోతే ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్, వీటన్నిటికీను. అందుకని మ్యాథ్స్ అనేది ఫండమెంటల్గా కొద్దిగా అన్న మ్యాథ్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశంతో మీకు ఫౌండేషన్లో మ్యాథ్స్ 50% స్టాట్స్ 50 మార్క్స్కి ఉంటాయి. అది కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఆ పేపరు. సో మీకు అందుకని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. కామర్స్ స్టూడెంట్స్ అయితే ఎలాగో ఎకనామిక్స్, ఫండమెంటల్స్, బేసిక్స్ వాళ్ళు ఎలాగో చదివే ఉంటారు ఇంటర్మీడియట్ లెవెల్లో, వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు. సైన్స్ వాళ్ళకు కూడా అంత కష్టమేమి ఉండదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఒక 4 మంత్స్ టైం ఉంటుంది ఇంటర్మీడియట్ అయిపోయాక సైన్స్ వాళ్ళకైనా సరే. ఈ 4 మంత్స్లో కూడా వాళ్ళు ఆల్రెడీ సిఏ చేద్దాము అన్న ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఆ సిఏ ఫౌండేషన్ కోర్సులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా వాళ్ళు తెలుసుకుని ఉంటారు కాబట్టి ప్రిపేర్డ్గా ఉంటే ఏ విధమైన కష్టము ఉండదండి. అది కూడా కాకుండా మీకు ఇందాక చెప్పినట్టుగా కూడా ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తుంది మీకు బుక్స్ కానీ, లేదంటే అసలు ప్యాటర్న్ ఇన్స్టిట్యూట్ ఎలా అడుగు. మీకు మామూలు కోర్సులకిను సిఏ కోర్సుకి ఉన్న డిఫరెన్స్ చాలా ఉంటుందండి. ఎగ్జామ్స్లో వాల్యుయేషన్ కానీ, లేదంటే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కానీ అంత ప్రాక్టికల్ అప్రోచ్తో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉంటే ఇలా ఉంటుంది సిఏ కోర్సు, సిఏ ఎగ్జామ్ ఇలా ఉంటుంది, ఇలా రాస్తే మార్క్స్ ఇలా వస్తాయి అన్న ఆలోచన ఉంటే కనుక ఎవరికి కష్టం అనిపించదండి. అది ఎలా తెలుస్తుంది మాకు, ప్రాక్టికల్గా ఎలా ఇస్తారు క్వశ్చన్స్, ఆన్సరింగ్ ఎలా ఉండాలి అనేది ఎలా తెలుస్తుందంటే మీకు ఏమీ లేదండి. శుభ్రంగా బీవైఎస్ పోర్టల్లోకి వెళ్ళిపోతే మీరు, ఇందాక చెప్పాను కదా సజెస్టెడ్ ఆన్సర్స్, అంటే ఇంతకు ముందు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ దానికి ఆన్సర్స్ ఏంటి అనేది ఇస్తుంది ఇన్స్టిట్యూట్. ఎగ్జామ్ అయిపోయాక వస్తుంది ఆ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఇస్తుంది. అది కనుక చదువుకున్నట్టయితే పోర్టల్లోకి వెళ్ళి రివైజ్డ్ టెస్ట్ పేపర్స్ అని ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంది సబ్జెక్ట్కి ఇన్ని క్వశ్చన్స్ అని, దానికి ఆన్సర్స్ ఇస్తారనమాట. అవి కనుక మీరు క్లియర్గా చదువుకుని ఉంటే మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తుంది, ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది. ఇట్లన్నిటి వల్ల మీకు మ్యాథ్స్ అయినా, స్టాట్స్ అయినా, ఎకనామిక్స్ అయినా, ఇంకా కాస్టింగ్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి, చాలా ఈజీగా చదువుకోవచ్చు. ఎస్ మేడం. మేడం, మీరు ఇప్పుడు చెప్పారు సిఏ కోర్సుకు సంబంధించి ఇతర సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఎటువంటి శిక్షణ కానీ తీసుకోవాలంటారు? అంటే అది ఇన్బిల్ట్ అండి, మీకు కోర్సులోనే ఉంటుంది కొన్ని చేయాలని చెప్పి. నేను ఇందాక నుంచి చెప్పింది మెయిన్ లెవెల్స్, ఫౌండేషను, ఇంటర్మీడియట్, ఫైనల్ అని చెప్తున్నాను. సో ఇందులో మీకు చెప్పాను కదా, ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ లేకుండా ఏది జరగదు. అందుకని చెప్పి ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఒకటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని. దీని ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్ కోర్సులు అంటారు. ఈ రెండు కూడా కంపల్సరీగా చేయాలండి. ఇవి ఎప్పుడు చేయాలంటే మీరు ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక, ఇంటర్ పాస్ అయిపోయి ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే లోపే రెండు చేయాలండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, ఓరియంటేషన్ ఒకటి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనేమో మీకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి సంబంధించి ఎక్సెల్, వర్డ్, లేకపోతే టాలీలు ఇలాంటివన్నీ నేర్పిస్తారు, సిస్టమ్స్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి,
థీరీగా చెప్పి ఊరుకోరు. ల్యాబ్స్ ఉంటాయి, బ్రాంచెస్ కంపల్సరీగా ఈ రెండు కూడా ఈ బ్రాంచెస్లోనే చేయాలండి. ఇప్పుడు విజయవాడ ఉందంటే విజయవాడ బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సీఎఫ్ ఐసీఐ అని ఉంటుంది, అలా ప్రతి డిస్ట్రిక్ట్ ఉంటుంది. సో ఆ బ్రాంచెస్లోనే ఈ కోర్సులు కండక్ట్ చేస్తారు, అక్కడ మాత్రమే చేయాలి. ఎక్కడ ప్రైవేట్గా ఏ కాలేజెస్లో కానీ ఏ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఆర్గనైజ్ చేయరండి, ఓన్లీ సిఏ బ్రాంచెస్లోనే చేస్తారు. మీరు అది 15 డేస్ అటెండ్ అవ్వాలి. ఆ 15 డేస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులోనేమో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిందంతా థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు నేర్పిస్తారు. ఓరియంటేషన్లో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మీరు పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, లేకపోతే బిహేవియర్ ఎలా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎవరితో ఏం కమ్యూనికేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది దాంట్లో ఓరియంటేషన్లో ఉంటుంది. ఈ రెండు కోర్సులు కలిపి ఒకటి 15 డేస్, ఒకటి 15 డేస్ అండి. ఈ రెండు కోర్సులు కంప్లీట్ చేస్తేనే మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్లోకి వెళ్తారు, లేదంటే చేయటానికి లేదు. సో ఆ రెండు కూడా ముందే కంప్లీట్ చేసుకోవాలి. ఈ రెండు కోర్సులు కాకుండా మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయాక ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ 2 ఇయర్స్ అయిపోతుంది, 2 ఇయర్స్ అయిపోయిన 6 మంత్స్కి మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. ఈ 6 మంత్స్లో మళ్ళీ ఇంకో రెండు కోర్సులు, అంటే ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓరియంటేషన్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ టైప్ అనమాట, అంటే ముందు నేర్చుకున్న దాంట్లో కన్నా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. అందుకని చెప్పి వాటిని అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు, మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటారు కోర్స్ అని చెప్పి. సో ఈ రెండు ఉంటాయి, ఈ రెండు కూడా ఒకటి 15 డేస్, ఒకటి 15 డేస్ ఉంటుంది. సో ఈ రెండు కూడా కంప్లీట్ చేస్తేనే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. వీటికి సెపరేట్ ఫీజులు ఉంటాయి. మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్కి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే కడతారు. ఈ కోర్సులు మాత్రం మీ కన్వీనియంట్ బట్టి ఇన్స్టిట్యూట్లు బ్రాంచెస్ డిక్లేర్ చేస్తాయి, వాళ్ళు బ్రాంచ్లో ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఈ కోర్సులు అనేది. సో వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకోవాలి, ఫీజులు సెపరేట్గా ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఈ అడ్వాన్స్డ్ ఐటీకిను మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు రెండు కలిపి 14,500 ఉంటుంది కట్టాలండి ఫీజు. ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్లో 1 ఇయర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసలు ప్రాక్టికల్ ట్రైనింగ్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది టెస్ట్ చేయటం కోసం, అంటే ఆడిటర్స్ ఏం నేర్పించారని ఆడిటర్స్ని కూడా టెస్ట్ చేస్తారులేండి. ఈ రెండిటికి కలిపి 1 ఇయర్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఆన్లైన్ టెస్ట్లేనండి. సో అది అదొకటి ఉంటుంది, దానికి మీరు ఫీజు ఏం మినిమం ఫీజు ఉంటుంది, అది కట్టేస్తే చాలు. అది కూడా బ్రాంచెస్లోనే కండక్ట్ చేస్తారు. మీరు వెళ్ళి ఆ ఎగ్జామ్ ఆన్లైన్లో రాసేసి వచ్చేస్తే చాలు. ఇది కాకుండా మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ 2 ఇయర్స్ అయిపోయి ఫైనల్ రాసేలోపు ఆ రెండు ఐటీ కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు కోర్సులు చేస్తారని చెప్పాను కదా, ఆ రెండు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్లో ఏం పెట్టారంటే సెల్ఫ్ పేస్ మాడ్యూల్స్ అని ఒక 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 4 మాడ్యూల్స్ కూడా మీరు ఎప్పుడైతే ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆటోమేటిక్గా వీటికి కూడా రిజిస్టర్ చేయించుకున్నట్టే. వీటికి మళ్ళీ ఈ సెల్ఫ్ పేస్ మాడ్యూల్స్కి ఏమి సెపరేట్ ఫీజు కట్టక్కర్లేదు. ఈ సెల్ఫ్ పేస్ మాడ్యూల్స్ అనేది 4 కూడా మీరు ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తుంది పోర్టల్లో, ఇందాక చెప్పినట్టు ఈ బుక్స్. మీరు ఎప్పుడైతే ఫైనల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో మీకు వచ్చేస్తాయి ఆ ఈ బుక్స్ అనేవి. ఒకవేళ 2 మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని చెప్పి, వాటికి మాత్రం మీకు కావాలంటే కార్పొరేట్ లాస్ ఫిజికల్గా కూడా దొరికింది బుక్స్, ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తుంది. మిగిలినవన్నీ ఈ బుక్స్ ఉంటాయి. ఆ సెల్ఫ్ బేస్ మాడ్యూల్స్లో 3, 4 అంటే ఏబిసిడి అని ఉంటాయి. సి అనేది ఎలెక్టివ్ పేపర్ అండి, అందులో మీకు ఒక 7 or 8 ఇస్తారు మీ ఇష్టం. అందులో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని అందులో రాయొచ్చు. అంటే ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ గురించి కానీ, ఇంటర్నల్ ఆడిట్ అని చెప్పి కానీ, లేకపోతే వేరు డిఫరెంట్ లాస్ రేరా ఇన్సాల్వెన్సీ ఇట్లాంటి వాటి గురించి ఒక ఉంటాయి. అందులో మీకు ఏ పేపర్ కావాలంటే ఆ పేపరు సెలెక్ట్ చేసుకుని మీరు చదువుకోవాలి. ఎలా అంటే ఈ బుక్స్లోనే డిజిటల్ లెర్నింగ్ హబ్ అనేది ఉంటుందని చెప్పాను కదా, మీరు ఆ డిజిటల్ లెర్నింగ్ హబ్లో ఇవన్నీ చదువుతూ ఉండాలి. మీరు చదువుతున్నారా లేదా అనేది కూడా డిజిటల్ లెర్నింగ్ హబ్ అనేది మానిటర్ చేస్తుంది. అంటే వాళ్ళు మానిటర్ చేయకపోయినా మీరు చదవకపోతే ఎలాగో రాయలేరు కాబట్టి చదవాలి, బట్ చదువుతున్నారా లేదా అనేది మీకు అన్నీ అక్కడ పోర్టల్లో రికార్డ్ అవుతూనే ఉంటాయి. మీరు లాగిన్ అవ్వటము ఇవన్నీ చూస్తారనమాట. 4వది ఏంటంటే మీకు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని చెప్పేసి అక్కడ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీ ఇష్టం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో సైకాలజీ కూడా ఉంటుంది, అడ్వకసీ అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది, సైకాలజీ అని చెప్పి ఇట్లా రకరకాల పేపర్స్ ఉంటాయి. అందులో మీకు ఏది ఇష్టమైతే అది, అంటే ఏ సెల్ఫ్ బేస్ మాడ్యూల్స్ అనేవి 4 ఉంటాయి, ఏబిసిడి, సి అనేది, డి అనేది. అందులో మీకు ఆప్షన్ ఉంటుంది, 6 పేపర్స్ ఉంటాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని రాయొచ్చు.
ఈ నాలుగు కూడా సెల్ఫ్ పేస్ మాడ్యూల్స్ మీరు ఆ డిజిటల్ లెర్నింగ్ హబ్లో చదువుకుని అది కూడా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రాయాలి. ఈ రెండు సర్టిఫికేట్స్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ రెండు చేస్తేనే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. ఇవండి మొత్తం కలిపి మీకు ఇంటర్ అయిపోయి ప్రాక్టికల్ ట్రైనింగ్కి ముందు రెండు చేయాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఓరియంటేషను. ప్రాక్టికల్ ట్రైనింగ్లో 1 ఇయర్ అయ్యాక ప్రాక్టికల్ ట్రైనింగ్ అసెస్మెంట్ టెస్ట్ అని ఉంటుంది, అది రాయాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయాక సెల్ఫ్ పేస్ మాడ్యూల్స్ 4, నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సర్టిఫికేట్ కోర్సులు, ఈచ్ 15 డేస్ ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే మీరు ఫైనల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. మేడం గారు, ఇప్పుడు ఈ సిఏ కోర్సుకు సంబంధించి సబ్జెక్టులు కానివ్వండి, లేదంటే పేపర్స్ కానివ్వండి, లేదా పాస్ మార్క్స్ ఎలా ఉంటాయంటారు? ఈ సిఏ కోర్సులో 3 లెవెల్స్, ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ అని చెప్పాం కదండి. మామూలుగా మీకు ఇందాక చెప్పినట్టుగా సెపరేట్ సర్టిఫికేట్ కోర్సులనే, వాటి సిలబస్ కూడా వేరుగా ఉంటుంది. మీకు అవి స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడే వస్తాయి. ఇక్కడ మీరు ఫౌండేషన్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, మెటీరియల్ ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా, ఫౌండేషన్లో 4 పేపర్లు ఉంటాయండి. అది ఒకటి అకౌంట్స్, బిజినెస్ లాస్, మ్యాథ్స్ అండ్ స్టాట్స్, 4వది ఎకనామిక్స్. ఈ 4 పేపర్లు కూడా మీకు 100 మార్క్స్ ఉంటాయి. ముందు 2 పేపర్లు కూడా సబ్జెక్టివ్ టైప్ అంటే థియరీ రాయాలి. మ్యాథ్స్, స్టాట్స్ను, ఎకనామిక్స్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఈ 4 పేపర్లు ఒక్కొక్కటి 100 మార్క్స్కి ఉంటుంది. మామూలుగా ఫౌండేషన్ అని కాదు, ఇంటర్ అయినా ఫైనల్ అయినా ఏదైనా సరే సిఏ కోర్సులో పాస్ మార్క్ 40 మార్క్సే, బట్ యాగ్రిగేట్గా 50% ఉంటేనే మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేసినట్టు, ఆ లెవెల్ కంప్లీట్ చేసినట్టు, ఏ లెవెల్కి ఆ లెవెల్. అంటే ఇప్పుడు మీకు అకౌంట్స్ పేపర్ ఉందనుకోండి, అందులో 40 వస్తాయి, నెక్స్ట్ బిజినెస్ లాస్లో 40 వచ్చినాయి, అంటే మీరు పాస్ అయినట్టే. మ్యాథ్స్, స్టాట్స్లో 40 ఏదో వచ్చినాయి, పాస్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఎకనామిక్స్లో కూడా 46 వచ్చినాయి, పాస్ మార్క్ వచ్చింది, పాస్ అయ్యాను అనుకోవటానికి లేదు. 4 పేపర్స్ కలిపి యాగ్రిగేట్ 50% ఉండాలండి. ఇది సెల్ఫ్ పేస్ మాడ్యూల్స్ కూడా ఇదే సిస్టమ్ అండి. సో ఈచ్ పేపర్లో అంటే మీకు ఒకవేళ ఇన్ కేస్ యాగ్రిగేట్ 50% ఉంది, అంటే 70లు 80లు అలా వచ్చేసేసి మీకు యాగ్రిగేట్ 50% ఉంది, బట్ ఒక సబ్జెక్ట్లో 39 వచ్చినా మీరు ఫెయిల్ అయినట్టే. అంటే ప్రతి పేపర్లోనూ 40 దాటాలి, 4 పేపర్లు కలిపితే యాగ్రిగేట్ 50% ఉండాలండి, అప్పుడే పాస్ అయినట్టు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా మీకు ఇంటర్మీడియట్ టు ఫైనల్లో 2 గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉంటాయి. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లు అనేది స్టూడెంట్స్ వాళ్ళు రాయగలిగాము, చదవగలిగాము, మేము రాయగలము బోత్ గ్రూప్స్ ఒకేసారి అని అంటే ఒకేసారి బోత్ గ్రూప్స్ రాసుకోవచ్చండి. లేదు మేము చదవలేము, అలా రాయలేము, అంత టైం లేదనో లేకపోతే కుదరలేదనో అనుకుంటే ఏమి ప్రాబ్లం లేదండి, మీరు సింగిల్ గ్రూప్ రాసుకోవచ్చు. అంటే ఒకసారి ఒక గ్రూప్, అది ఫస్ట్ గ్రూపా సెకండ్ గ్రూపా అని కూడా లేదు, మీ ఇష్టం. మీకు ఏ సబ్జెక్ట్స్ ఈజీగా ఉన్నాయి అనిపిస్తుందో ఆ గ్రూప్ ముందు రాసుకోవచ్చు, అంటే సెకండ్ గ్రూప్ ముందు రాసుకోవచ్చు, ఫస్ట్ గ్రూప్ తర్వాత రాసుకోవచ్చు. ఇష్టమైంది చదవగలము అనుకుంటే బోత్ గ్రూప్స్ అయినా ఒకేసారి రాసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా అదే సిస్టమ్ అండి. మీకు ఇంటర్లోకి వచ్చేసరికి గ్రూప్ 1లో 3 పేపర్స్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటుంది, నెక్స్ట్ కార్పొరేట్ లాస్ ఉంటుంది, 3వది టాక్సేషన్, అంటే దాంట్లోనే ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ 50-50 ఉంటాయి. 4th పేపర్ వచ్చేసరికి కాస్టింగ్, 5th పేపర్ వచ్చేసరికి ఆడిటింగ్ ఉంటుంది, 6th వచ్చేసరికి మీకు మేనేజ్మెంట్కి సంబంధించి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి. ఇక్కడ కూడా అంతేనండి, మీకు ఈచ్ పేపర్లో 40 దాటాలి పాస్ మార్కు, యాగ్రిగేట్ 50% ఉండాలి. మీరు బోత్ గ్రూప్స్ ఒకేసారి రాసుకున్నప్పుడు, బోత్ గ్రూప్స్ అంటే 6 పేపర్స్, 6 పేపర్స్కి కలిపి అగ్రిగేట్ 50 వచ్చినా చాలండి. అందుకనే అడ్వాంటేజ్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్కి మీకు కుదిరితే వీలైనంత వరకు బోత్ గ్రూప్స్ ఒకేసారి రాయండి అని చెప్తాం. ఎందుకంటే మీకు ఒక గ్రూప్లో 200 మార్క్స్ తక్కువ వచ్చినా ఇంకొక గ్రూప్లో మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అగ్రిగేట్ ఈజీగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి వీలైనంత వరకు స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా బోత్ గ్రూప్సే రాయండి అని చెప్తాము. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ అండి, ఈ 6 పేపర్స్. ఇక్కడ ఇంకొకటి, ఇంటర్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్షన్ అనేది కూడా ఉందండి. ఎగ్జామ్షన్ అనేది ఏంటి అంటే, మీకు ఫెయిల్ అయినా సరే ఒక గ్రూప్లో 3 పేపర్లు ఉంటాయి, 3 రాశారు మీరు, ఎగ్జాంపుల్ 3 పేపర్లు రాశారు, 3 పేపర్లలో మీరు ఒక గ్రూప్లో ఒక పేపర్లో ఫెయిల్ అయ్యారు, బట్ ఒక పేపర్లో 60 అబోవ్ వచ్చినాయి మార్క్స్, మీకు 60 అబోవ్ వస్తే దాన్ని ఎగ్జామ్షన్ అంటారు. ఎగ్జామ్షన్ అంటే ఏంటంటే, మీరు ఆ 60 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి, 60 ఆర్ అబోవ్ 60 వచ్చినప్పుడు మీరు ఆ పేపర్ని 3 నెక్స్ట్ 3 అటెంప్ట్స్ వరకు రాయాల్సిన అవసరం లేదు, అంటే మిగిలిన 2 పేపర్లు రాసుకుంటే చాలు. ఇదొకటి ఉందండి. అది మీరు 60 వచ్చినాయి అని అనుకున్నప్పుడు మీకు అడ్వాంటేజ్ కూడా వస్తుంది, అంటే మీ పాస్ మార్క్ 40 అయితే మీకు ఇక్కడ 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి,
అగ్రిగేట్ 50 అనుకున్న ఒక 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. సో ఇంకొక పేపర్లో మీకు 40 వచ్చిందనుకోండి, ఈ పేపర్లో 10 అటు కలుస్తాయి కాబట్టి 50 అయిపోతుంది, అలా వస్తుంది. అందుకని చెప్పి మీరు ఎగ్జామ్షన్ అనేది వస్తే ఈజీగా ఉంటుంది, బట్ మూడు పేపర్లు అగ్రిగేట్ 50 వచ్చి పాస్ అవటానికే ట్రై చేసుకోండి. అలా కాదు అని అంటే మీకు ఒక సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి మీకు బాగా ఎక్కువ చదివినా, లేదంటే ఆ అటెంప్ట్లో పేపర్ ఈజీగా ఉండే ఏదో ఒక విధంగా 60 అబవ్ వచ్చినాయి అనుకోండి, మీరు నెక్స్ట్ 3 అటెంప్ట్స్ ఆ 60 వచ్చిన పేపర్ రాయాల్సిన అవసరం లేదు. అంటే మిగిలిన రెండు పేపర్లు రాస్తే చాలు, మిగిలిన రెండు పేపర్లో మీకు ఒక దాంట్లో 50 వచ్చి ఒక దాంట్లో 40 వచ్చినా ఈ 60లో నుంచి 10 ఇళ్ళు 40లో కలుస్తుంది కాబట్టి అగ్రిగేట్ 50 అవుతుంది, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. అదొక అడ్వాంటేజ్ ఉందండి. అది ఇంటర్లోనూ ఉంటుంది, మీకు ఫైనల్లోనూ ఉంటుంది. సో ఇంటర్ వరకు ఇదండి, రెండు గ్రూప్స్ ఉంటాయి, 6 పేపర్స్ ఉంటాయి. ఇది అయిపోయాక మీకు ఇందాక చెప్పినట్టు సర్టిఫికేట్ కోర్సులు, అది అయిపోయాక ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రాక్టికల్ ట్రైనింగ్లో మీకు 1 ఇయర్ అయ్యాక అసెస్మెంట్ టెస్ట్ అయిపోయాక ఫైనల్కి వచ్చే సెల్ఫ్ పేస్ మాడ్యూల్స్ కూడా అంతేనండి. అకౌంట్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, మూడు ఇందాక చెప్పినట్టు సిడి మనమే సెలెక్ట్ చేసుకుంటాము, 6 పేపర్లు ఉంటాయి, ఏదో మనకి ఇష్టమైన సబ్జెక్టు. నెక్స్ట్ ఫైనల్లోకి వచ్చేసరికి కూడా రెండు గ్రూప్స్ ఉంటాయండి, ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్. ఇక్కడ కూడా అంతే, మీ ఇష్టం, మీరు బోత్ గ్రూప్స్ ఒకేసారైనా రాసుకోవచ్చు, విడివిడిగా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, మీకు ఫస్ట్ గ్రూప్లో అకౌంట్స్ ఆడిటింగ్ ఇక్కడ ఫస్ట్ గ్రూప్లోనే వస్తుంది, ఇంటర్లో అయితే సెకండ్ గ్రూప్లో ఉంటుంది. ఫస్ట్ గ్రూప్లో వస్తుంది ఆడిటింగ్, కార్పొరేట్ లాస్ ఉంటాయి. సెకండ్ గ్రూప్లోకి వచ్చేసరికి మా యాజ్ యూజువల్ కాస్ట్ టాక్సేషన్, కాస్టింగ్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని చెప్పేసి కేస్ స్టడీస్ ఉంటుంది 6th పేపర్. మేడం, ఇప్పుడు సాధారణంగా చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సిఏ కోర్సు తీసుకున్న వాళ్ళు వీటికి ఎలా రాయొచ్చు అంటారా? సిఏ చేసి మీకు వేరే జాబ్స్లోకి వెళ్ళిన వాళ్ళు, గ్రూప్ వన్, ఇక్కడ మన జిఎస్టీ కమిషనర్ కూడా ఉన్నారు, సిఏ చేసి వెళ్ళారు ఆవిడ గ్రూప్ 1 రాసి. సిఏ చేసిన వాళ్ళు ఏదైనా, ఇందాక చెప్పాను కదండి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద వస్తారు, సివిల్స్ కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇట్లా ఎక్కడికైనా ఏ సిఏ అంటూ చేశాక మీరు విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్తో ఉంటుంది కాబట్టి ఈ కోర్సు, ఇందులో చాలా ఉంటాయండి. ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఈ కోర్సులో బిహేవియర్ ఎలా ఉండాలనేది, బిహేవియరల్ సైన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఎంతోమందిని అంటే విత్ పీపుల్తో ఉంటుంది కోర్స్ అంతా కూడా, క్లయింట్స్, రకరకాల క్లయింట్స్ని చూస్తాము, మాట్లాడటము, వేరే ఏ ఆడిట్కి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళతో ఉండటము, ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మీరు సిఏ అయిపోయాక ఏ ప్రొఫెషన్ కన్నా ఏ జాబ్ కన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చండి, బాధ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వన్స్ మీరు ఈ కోర్సుకి రిజిస్టర్ అయ్యాక ఇన్స్టిట్యూట్ పర్మిషన్ లేకుండా మీరు వేరే ఏది చేయకూడదండి. ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్లో మీరు 10 to 6 ఆడిటర్స్ దగ్గరే ఉండాలి. ఒకవేళ మీరు వేరే ఏదన్నా కోర్స్ చేయాలి ఆ టైంలో, ఇప్పుడు జాబ్స్ అంటున్నారు కదా, సిఏ ఫైనల్ అయ్యే వరకు ఏ జాబ్స్ చేయడానికి లేదండి, ప్రాక్టికల్ పీరియడ్ అయ్యే వరకు కూడా. ప్రాక్టికల్ పీరియడ్ అయిపోయాక 6 మంత్స్కి ఫైనల్ రాయాలి, అది మీ ఇష్టం. మీరు రాస్తారా, మానేసేసి వేరే జాబ్స్కి వెళ్తాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుంటారా అనేది. బట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం ఏం చేయడానికి లేదండి. ఇన్స్టిట్యూట్ పర్మిషన్ ఒక కోర్స్ చేయడానికి ఇస్తుంది, ఎంబీఏ కానీ లేకపోతే ఎంకామ్ కానీ బీకామ్ కానీ, అది కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్లో ఎన్ని అవర్స్ మీరు ఆడిటర్ దగ్గర ఉండాలో ఆ అవర్స్కి క్లాష్ రాకుండా చేయాలి. అంటే మార్నింగ్ కానీ నైట్ కాలేజెస్ ఉంటాయి, లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అంతే తప్ప ఇంకా వేరే వేవి చేయడానికి లేదండి. కోర్సు అయిపోయాక కావాలంటే చేసుకోవచ్చు. మీకు లీవ్ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్లో 12 డేస్ పర్ ఇయర్ అని ఇస్తారు, అది ఇన్స్టిట్యూట్ రూల్ ప్రకారం అండి. ఎస్ మేడం. మేడం, ఫైనల్గా సిఏకి సంబంధించి మా ప్రేక్షకులకు మీ సందేశాన్ని తెలియజేయండి. సిఎస్కి సంబంధించి సందేశం అంటే ఇప్పుడు అంతా చెప్పింది అదే కదండి, ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. మీకు నేషనల్ బిల్డర్స్ అని చెప్పి, లేదంటే నా సంతకం కన్నా సిఎస్ సంతకమేకే వాల్యూ ఎక్కువ అని ప్రధానమంత్రి గారు చెప్పిన, ఏదైనా కూడా అది గొప్ప కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యత అనేది మీకు ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజల వైపు నుంచి కానీ సిఎస్ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే ఏది జరిగినా జరిగిపోయిన తర్వాతే ఆడిట్ అనేది ఉంటుంది. సో ఉన్నా కానీ అది ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది కనిపెట్టగలిగితేనే ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి మీరు ఎంతో కష్టపడిపోయి సిఏ కోర్సు చాలా కష్టం, అందరికీ ఉన్న అపోహ ఏంటంటే చాలా డబ్బులు అవుతాయి అని చెప్పి, బట్ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. కొంచెం మిగిలిన కోర్సుల కన్నా కొంచెం కష్టపడాలండి, బట్ ఆ కష్టానికి తగ్గ విలువ ఏంటి అనేది మీకు ఈ కోర్సు అవగానే తెలుసు, అవగానే అక్కర్లేదు. మీరు సిన్సియర్గా చదివి ప్రాక్టికల్ ట్రైనింగ్లో మీరు మీ ఆడిటర్ ఏం చేస్తున్నారు, మీరు ఆడిట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అనేది చూసినప్పుడు మీకే తెలుస్తుంది అసలు ఈ కోర్సు విలువ ఏంటి,
ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ కోర్సుకి అని చెప్పి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు సిఎస్కి చాలా డిమాండ్ ఉందండి, చాలా తక్కువ మంది బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇదే అపోహలు, చదవటం చాలా కష్టం, ఎక్కువ టైం పడుతుంది, లేదంటే డబ్బులు చాలా డబ్బులు అనేది అసలు చాలా తక్కువ అండి. బట్ అందరి అపోహ ఏంటంటే మీరు అర్థం కాక చదవటం కష్టం అని చెప్పేసి పక్కన వాళ్ళని చూసి వాళ్ళు కోచింగ్కి వెళ్తున్నారు, నేను కోచింగ్కి వెళ్ళకపోతే వాళ్ళు పాస్ అవుతారు, నేను ఫెయిల్ అవుతాను అన్న భయంతో మీరు కోచింగ్స్కి వెళ్ళి ఇక కోచింగ్ సెంటర్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వటం వలన అయ్యే ఖర్చే తప్ప నిజంగా అయితే అంత ఖర్చు అవ్వదండి. సో మీకు ఎవరైనా చదవచ్చండి. ఇక్కడ మీకు ఇందాక డైరెక్ట్ ఎంట్రీ మోడ్ అని ఇంకోటి చెప్పాను, డిగ్రీ నుంచి రావచ్చు అని చెప్పి. సో మీరు ఫౌండేషన్ అప్పుడు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనో లేకపోతే మేము చదవలేము మాకు కుదరదన్న భయపడిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ డిగ్రీ చదివి, మీకు అదొక ధైర్యంగా ఉంటుంది డిగ్రీ ఉందని, డిగ్రీ చదివాకైనా రావచ్చండి. లేదంటే ఇంకా వేరే అదర్ కోర్సులు ఉంటాయి, సిఎంఏ అని కంపెనీ సెక్రటరీస్, లేకపోతే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ సిఎంఏ సిఎస్ అని, అందులో మీకు ఇంటర్ అయిపోతే కనుక వాళ్ళు కూడా డైరెక్ట్ ఎంట్రీ మోడ్లోకి రావచ్చండి, సీఏలోకి రావచ్చు. ఎందుకంటే ఆ రెండు కోర్సుల కన్నా కూడా సీఏకి ఎక్కువ, ఈ కోర్స్కి ఎక్కువ వాల్యూ ఉందని చెప్పి అలా కూడా వస్తారు. సో అందుకని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. బట్ మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా చదవచ్చు, మీకు కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ అయినా కోర్సులో జాయిన్ అయ్యాక మీకు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది ఇన్స్టిట్యూట్. పోర్టల్లో అన్ని ఈ బుక్స్ ఎప్పటికప్పుడు మీరు మాక్ టెస్టులు రాసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఆన్సర్స్ అందులో చూసుకుంటూ ఉండొచ్చు. మీకు వీలున్నప్పుడు మీకు కాలేజీకి వెళ్ళి 10 to 5 వెళ్ళి చదవాలన్న ఇది లేదు, ఇక్కడ మీకు సిస్టంలో ఆన్లైన్ వర్చువల్ క్లాసెస్ కాబట్టి మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా అలాగే పెడుతుందండి. మీరు ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా, లేదంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్లో ఆఫీసులకు వెళ్లాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఇన్స్టిట్యూట్ కూడా వర్చువల్ క్లాసెస్ మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెడుతుంటుంది కాబట్టి మీరు ఆ క్లాసులు చదువుకోవచ్చు. సో ఇక ఉపాధి అవకాశాలు అంటారా, మీకు అసలు అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు చేసుకోగలము అంటే ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు, లేదు జాబ్స్ అంటే మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వెతుక్కుంటూనే వస్తాయి జాబ్స్. కాకపోతే ఎప్పుడు కూడా బాధ్యత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత సిన్సియర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఎంత సిన్సియర్గా పనిచేసామో అంత పైకి రావచ్చు ఈ కోర్సులోను. ఎవరు కూడా భయపడాల్సిన అవసరము లేదు, చదవటానికి భయపడక్కర్లేదు, చదివిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉంటాయా లేదా అని భయపడవసరం లేదు, ఎవరైనా రావచ్చండి. ఎస్ మేడం, మా ప్రేక్షకుల తరపున మేము అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు. దూరదర్శన్ సప్తగిరి తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్తే. ఇవండి ఈ వారం కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.